విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ గల గిరిజన గురుకుల పాఠశాలలో మనబడి నాడు నేడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రిన్సిపల్ వేణుప్రసాద్ తెలిపారు. మార్నింగ్ ఇక్కడ మళ్ళీ బట్టలు ఉతుక్కొని హెడ్ బాత్ చేస్తారు. ఇక్కడ ఉదయం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారు. ఈ యొక్క విద్యా సంవత్సరం కరోనా వలన మరి అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 25వ తారీఖు నుంచి మళ్ళీ ఈ యొక్క పాఠశాలను పునఃప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభించిన తర్వాత 5వ తరగతి అడ్మిషన్స్ ఏమైనా బ్యాక్లాగ్ 6, 7 తరగతుల్లో కనుక ఎవరైనా ఉండిపోయినట్లయితే వాళ్ళందరిది కూడా మళ్ళీ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రక్రియని వేగవంతం చేయడం జరిగింది. ఆన్లైన్లో గిరిజన గురుకుల పాఠశాల తాలూకా వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్కడ మీ సేవా కేంద్రంలోనైనా సరే అప్లై చేసుకొని ఈ యొక్క పాఠశాలని మీరు చూజ్ చేసుకున్నట్లయితే, ఎంపిక చేసుకున్నట్లయితే ఈ పాఠశాలలో మీకు చదువుకునే అవకాశం మీ పిల్లలకు వస్తుంది. మీ పిల్లల తాలూకా ఆధార్ కార్డు, అలాగే జగనన్న తాలూకా అనేటువంటి తల్లిదండ్రులకి అమ్మఒడి కార్యక్రమం ఉంది కాబట్టి అందులో తల్లి తాలూకా అనేటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డులు, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కూడా విధిగా దాంతోపాటు సమర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లయితే మీ యొక్క విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డవి కాకుండా మీ యొక్క భవిష్యత్ ఎంతో అందంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి అందరూ కూడా గిరిజన గురుకుల పాఠశాల కుమ్మకోటని, అనంతగిరి మండలం, అరకులేయ మండలం, డుంబరుగూడి మండలం, ఉప్పంపేట మండలం, ఇందులో దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మా యొక్క పాఠశాలని మీరు చూజ్ చేసుకొని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇందులో మీ ప్రిన్సిపల్ ఇప్పుడు యాక్చువల్గా ఈ స్కూల్లో మొత్తం 480 మంది విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ ఈవెంట్ని